హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి, ఊర్లోకి వెళ్ళి చేసుకున్నాము. చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసుకున్నాము. అమ్మవారికి అమ్మవారిని అలంకరించి నిండుగా అలంకరించాను. నైవేద్యాలు, పూలు, పండ్లు, గాజులు, వాయినము అన్నీ పెట్టాను. పూజ అయిపోయింది, హారతి ఇస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి, అందరికీ మంచి జరుగుతుంది. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా దేవుడి పూజా గదిలోనే చేసుకున్నానండి, అన్నీ అందులోనే పెట్టుకొని. వాయనానికి ముత్తైదులను పిలిచానండి, మా అత్తయ్య, మా అక్కయ్య వాళ్ళు అందరూ, మా కాలనీ వాళ్ళు వచ్చారు, మా సిస్టర్స్ అందరు వచ్చారు. చాలా బాగా జరిగిందండి. అందరికి హారతి ఇచ్చాక వాయనమిస్తానండి. వాయనమిచ్చే ముందుగా ముత్తైదులకు బొట్టు పెట్టి, గంధం పెట్టి, కాళ్ళకు పసుపు పెట్టాను. పెట్టి మా అత్తయ్యతో కంకణం, మనం అమ్మవారి దగ్గర పెట్టి మొక్కుకున్న కంకణం ఉంటుంది కదండి, 9 ముళ్ళు వేసుకొని ఒక పువ్వు తమలపాకుతో కట్టుకున్న కంకణం మా అత్తయ్యతో కట్టిపించుకున్నానండి. పెద్దవాళ్ళతో, హస్బెండ్తోనైనా కట్టించుకోవచ్చు, పెద్దవాళ్ళతోనైనా కట్టించుకోవచ్చు. అత్తయ్య ఉన్నారు కదా, అత్తయ్య వాళ్ళతో కట్టించుకున్నాను. మంచి జరుగుతుంది అంటారు కదండి, అలా అని. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా అత్తయ్య కంకణం కట్టాక బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించిందండి. అందరు అక్కయ్యలు, అత్తయ్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి. చాలా చాలా బాగా అనిపించిందండి. ఊర్లో చేసుకుంటే చాలా సందడిగా అనిపించింది, సిటీలో ఉంటే అసలు ఎవరు సరిగా రారు, అంత మంచిగా అనిపించదు, సందడిగా అనిపించదు. ఊర్లో అయితే వాడ మీద అందరు ఉంటారు కదా, అందరు వస్తారు, అందరూ ఆశీర్వదించారు. చాలా చాలా బాగా జరిగింది. మా వారు కూడా ఆశీర్వదించారు. లాస్ట్లో మా వారు ఆశీర్వాదం ఇచ్చారు, బొట్టు పెట్టి అక్షింతలు తీసుకొని ఆశీర్వాదం ఇచ్చారు. హస్బెండ్ ఆశీర్వాదమే కోటి వరాలు అంటారు కదండి, అలా ఆశీర్వదించారు. అందరికీ వాయనం ఇచ్చి, ప్రసాదాలు ఇచ్చి, భోజనం పెట్టి సాగనం పనండి. వరలక్ష్మి వ్రతం సమర్పణ అయిపోయిందండి, చాలా బాగా జరిగింది.